వందల శతాబ్దాల క్రితం ఆ ప్రాంతమంతా పద్మ సరోవరంగా పేరొందింది. పద్మ పుష్కరిణి ఆనుకొని పురాతనమైన సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఉప ఆలయాల్లో ఈ దేవాలయం ఎంతో ప్రాముఖ్యం కలిగింది. మొదట శ్రీ సూర్యనారాయణుని దర్శించి అనంతరం పద్మావతి అమ్మవారిని దర్శిస్తే పరిపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు. ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉప ఆలయములు అంటే సమీపంలో ఉండేటువంటి తిరుమలలో ఉండేటువంటి ఆలయాల్లో తిరుచానూరు ప్రసిద్ధమైనది, అమ్మవారి క్షేత్రంగా పిలువబడుతూ ఉన్నది. ఈ అమ్మవారి ఆవిర్భావానికి గాను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామియే స్వయంగా ఈ స్థలానికి వచ్చి కుంతము అనేటువంటి ఆయుధంతో పద్మ సరోవరాన్ని నిర్మించి ఆ పద్మాలు ప్రకాశించేందుకు గాను స్వర్ణ కమలములు అంటే బంగారు పద్మాల్ని ఈ పద్మ సరోవరంలో ప్రతిష్ఠించి స్వయంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని పద్మ సరోవరానికి తూర్పు భాగాన 12 ప్రతిష్ఠించి తూర్పు భాగాన శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠ చేసినట్టుగా ప్రసిద్ధి. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరంలో రుక్మాబ్ద సరసీకూల లక్ష్మీకృత తపస్విన్యై శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామంతో వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు కూడాను అర్చిస్తారు. సూర్యనారాయణ స్వామి ఆలయ పురాణం తిరుచునూరు క్షేత్రం సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి అనుగ్రహించిన పవిత్ర క్షేత్రం. లక్ష్మీదేవి వ్యూగంతో భూలోకానికి విచ్చేసిన శ్రీ వెంకటేశ్వరుడు మహాలక్ష్మి కోసం 12 ఏళ్ల పాటు తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఆ సమయంలో లక్ష్మీదేవి స్వరూపమైన శ్రీ పద్మావతీదేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని నిర్మించారు. శ్రీవారు దేవలోకం నుంచి తెప్పించిన పద్మాలు ఆ కొలనులో ప్రతిష్ఠించారు. శ్రీహరి సరస్సులో పద్మాలను నాటారు. సరస్సు తూర్పు ఒడ్డున శ్రీహరి సూర్యుడిని సూర్యనారాయణ స్వామి ప్రతిష్ఠించాడు. 1000 బంగారు తామర పువ్వులను సమర్పించి పూజించాడు. 12 సంవత్సరాల పాటు పూజించిన తర్వాత కార్తీక శుద్ధ పంచమి నాడు మహాలక్ష్మీదేవి బంగారు పద్మం నుండి తామరలా ప్రకాశిస్తుంది. ఆ పద్మాల వికాసానికి మూలం సూర్యకిరణాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సరోవరానికి తూర్పు ముఖంగా ప్రతిష్ఠించిన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం చెబుతోంది. వెంకటేశ్వర స్వామి తపస్సు చేసి ప్రతిష్ఠ చేసినప్పుడు ఈ సూర్యుడి యొక్క కిరణాలు పద్మ సరోవరం మీద ప్రసరించి బంగారు కమలం ఆవిర్భవించి ఆ బంగారు కమలంలో 16 ఏళ్ల బాలికలాగా శ్రీ పద్మావతీదేవి పద్మంలో నుంచి ఆవిర్భవించింది. అందువల్ల సాక్షాత్తు ఈ పద్మ సరోవరాన్ని సంరక్షిస్తూ శ్రీ శ్రీనివాసునిచే ప్రతిష్ఠించబడినటువంటి సూర్యనారాయణ స్వామి దర్శనం మహద్భాగ్యం. సూర్యుణ్ణి ఆరాధించిన, సూర్యుణ్ణి మనం దర్శించిన పరిపూర్ణమైనటువంటి ఆరోగ్య సిద్ధి మనకి లభిస్తూ ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సూర్యనారాయణ స్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైఖానస ఆగముక్తంగా అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సూర్యనారాయణ స్వామి ఆలయంలో ముఖ మండపం, అర్ధ మండపం, గర్భాలయంగా 3 భాగాలుగా నిర్మించారు. ఈ ఆలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉండదు. పద్మావతి అమ్మవారు శ్రీవారి పరిణయ సమయంలో శ్రీ సూర్యనారాయణమూర్తి అనుసంధానకర్తగా వ్యవహరించిన నేపథ్యంలో శ్రీనివాసుడి అవతార కథా ఘట్టంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. సూర్యనారాయణ స్వామి అభిషేక సేవలు, స్వామివారికి ప్రతి ఆదివారం పంచామృత అభిషేక సేవలు నిర్వహించడం ఆనవాయితీ. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రం అయిన హస్త నక్షత్రం రోజున ఆలయంలో ఉదయం ఏకాంతంగా అభిషేకం, సాయంత్రం తిరుమల వీధుల్లో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్య ప్రదాత అనుగ్రహం పొందుతారు. రథసప్తమి రోజుల్లో విశేష పూజలు ఆలయంలో నిర్వహిస్తారు. సూర్య ఆరాధన, సూర్య ఉపాసన చాలా విశేషం అన్నమాట. సూర్యుణ్ణి ఎవరైతే ఉపాసిస్తారో, ఆదివారం ఎవరైతే సూర్యుణ్ణి నమస్కారం చేస్తారో, సూర్యుణ్ణి పూజిస్తారో, వారికి పరిపూర్ణమైన ఆరోగ్యమే కాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలతో ఉన్నప్పటికీ కూడాను పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని శ్రీ సూర్యనారాయణ స్వామి మనకి ప్రసాదిస్తారనమాట. అంతేకాకుండా ఈ సూర్యనారాయణ స్వామి వారికి ప్రతి సంవత్సరము రథసప్తమి నాడు విశేషమైనటువంటి అశ్వవాహన సేవ, ప్రతి హస్త నక్షత్రమున వీధుత్సవము, ప్రతి ఆదివారం కూడాను సాక్షాత్తు మూలమూర్తికి స్వామివారికి అభిషేకం కూడాను జరపబడుతూ ఉంటుంది. తిరుచానూరు తిరుమల స్వామివారి దర్శనానికి వరాహస్వామి దర్శనం ఎలా ప్రాముఖ్యత ఉందో, తిరుచానూరు అమ్మవారి దర్శనానికి ముందుగా పూర్వంగా
శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దర్శనం విశేషంగా చెప్పబడి ఉంది. అలాగే తిరుచానూరు క్షేత్రాన్ని భాస్కర క్షేత్రంగా కూడాను ప్రసిద్ధి చెంది ఉందన్నమాట.